రామచంద్రారెడ్డి గారు చింతల చింతల అధ్యక్ష ఇంతకుముందు మీరు తొందరగా వైండింగ్ టైం అవుతుంది సింగిల్ సప్లిమెంటరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సింగిల్స్ అందుకే చాలా మందికి ఇచ్చాం అధ్యక్ష చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పింది నూటికి అందరికి ఇచ్చినా మీరు లేదని చెప్తారు నూటికి 100% వాసం అధ్యక్ష అధ్యక్ష చెప్పాను నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పింది 100% ఇక్కడ ఉండే శాసనసభ్యులందరూ కూడా మేము ఏకీకరిస్తున్నాం అధ్యక్ష రెండోది ఇది 175 నియోజకవర్గాల్లో చాలా అవకతవకలు జరిగిన అధ్యక్ష ఈ ఎన్నికలకు ముందు ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో పీలే నియోజకవర్గంలో నాతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికి హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చినారు అధ్యక్ష ఆయన హౌసింగ్ బోర్డు చైర్మన్ ప్రోటోకాల్ కూడా పాపం ఆయన ముందర సైన్ కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఆయన మా సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడా లేదంటే ఇంకా గొప్ప వ్యక్తి వస్తున్నాడని చెప్పి పోలీస్ ముందర సైరన్ కూడా అధ్యక్ష ఓడిపోయిన అభ్యర్థికి హౌసింగ్ బోర్డు చైర్మన్కు ఆయనకు మా కాన్స్టిట్యూన్సీలు ఎంత ఓటర్లు ప్రభావితం చేశారంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష పాత ఇండ్లకు కూడా అంటే ఎన్నికలు శాసనసభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని చెప్పి ఎందుకంటే హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు కాబట్టి మా కాన్స్టిట్యూన్సీలో పాత ఇండ్లకు కూడా ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు కట్టిన ఇండ్లకు కూడా విధులు చేసినారు అధ్యక్ష నేను మంత్రి గారిని కోరేదేమంటే తమ ద్వారా నేను మంత్రి గారిని కోరేదేమంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో మీరు కనుక పీలేట్ కాన్స్టిట్యూన్సీలు కనుక జరిపిస్తే కొన్ని కోట్ల రూపాయలు అవినీతి బయటపడుతుంది అధ్యక్ష దానికి కావాల్సినటువంటి ఆధారాలంతా కూడా మొత్తం నా దగ్గర అన్ని కూడా ఉన్నాయి ఆ హౌసింగ్ ఆ యొక్క విచారణలో విజిలెన్స్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ కానీ వస్తే నేను శాసనసభ్యుడిగా నేను కూడా ప్రత్యక్షంగా వారితో పోయి నేను ప్రూఫ్ చూపిస్తానని చెప్పేసి కూడా నేను మీకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇండ్లు మంజూరు కాకపోయినా మాకు ఇవ్వడం మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు మీకు ఇల్లు శాంక్షన్ చేశారు కాబట్టి మీకు చెప్పని చెప్పినారు మీరు తెలుగుదేశం పార్టీ ఓటేయండి అని చెప్పి మా కాన్స్టిట్యూన్సీలు అయితే బహిరంగంగా వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేది కూడా భావించకుండా మరి తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా పనిచేసినారు అధ్యక్ష మరి అంతేగా ముఖ్యంగా నేను మంత్రి గారిని కోరేదేమంటే పీలేర్ కాన్స్టిట్యూన్సీలో ఈ హౌసింగ్లో జరిగినటువంటి స్టేట్ మొత్తం కూడా నాట్ ఓన్లీ పీలేర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఎన్నికల ముందు షెడ్యూల్ ముందు ఏదైతే ఆ 2-3 నెలల ముందు మీరు హౌసింగ్ ఈ యొక్క ఇల్లు శాంక్షన్ చేశారో టోటల్గా సమగ్ర విచారణ దర్యాప్తు చేయించాలని చెప్పి తమ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అంతేకాదు అధ్యక్ష దయచేసి ప్రతినిధి మీ కాన్స్టిట్యూన్సీలో కూడా మీరు చూసింటారు అధ్యక్ష ఇండ్లు వారి గెస్ట్ హౌస్ మాదిరి అంటే ఆ ఇండ్లు హౌసింగ్ ఏదైతే ఇల్లు ఇస్తారో వారి పొలాల కాడ ఒక విలాసవంతంగా అంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుకు కాకుండా ఎక్స్ట్రా కొంత డబ్బు వేసి ఒక గెస్ట్ హౌస్ మాదిరి కట్టుకోవడము లేదంటే పశువులు కొట్టగా ఉపయోగించుకోము టీడీపీ నాయకులు అధ్యక్ష ఈ జనమూమి కమిటీ మెంబర్లు ఎంత దుర్వ్యోగం చేశారంటే హౌసింగ్లో ఇంత అంత కాదు అధ్యక్ష మరి హౌసింగ్ వారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఆహా ఓహో బ్రహ్మాండంగా జరిగిందని చెప్తారు అధ్యక్ష మరి ఒండు ఓట్లు ఎందుకు వెళ్ళి అధ్యక్ష ఎక్కడైతే హౌసింగ్లో మరి ఎక్కువ అవకతలు జరిగినో అక్కడంతా ఓడిపోయినారు అధ్యక్ష టీడీపీ అభ్యర్థులంతా కూడా కాబట్టి మీరు తమ ద్వారానే మంత్రి గారిని కోరేదామంటే మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో మరి 175 నియోజకవర్గాలు కూడా మీరు దర్యాప్తు జరిపించండి ముఖ్యంగా చిత్తూరు జిల్లా పీలే నియోజకవర్గంలో దర్యాప్తు జరిపించండి టోటల్గా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను శాసనసభ్యుడిగా నేను మంత్రి గారికి కూడా ఇస్తాను ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాలని చెప్పి మినిస్టర్ హౌసింగ్